గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మారెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మారెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపటింట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి చెందితే పద్మారెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా. ఆ ప్రకారంగా పద్మారెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి అయ్యా. మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మరే చేయటం తప్పన్నట్టుగా లేదంటే చాలా చీప్గా వారు దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభం ఉప్మా పద్మనాభం అనేవారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావులు పెట్టించండి. పలావులు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి. అంతేగాని నన్ను మాట మాటకి ఉప్మా పద్మనాభం ఉప్మా పద్మనాభం అని అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా తండ్రిగా తాతగా దగ్గరించి కూడా ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయటం మాకు అలవాటు. ఆ అలవాటుని తప్పుగా మీరు బోతోతలు చూపిస్తూ ఉన్నారు. మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా? అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి?